వైఎస్ వివేకా హత్య అజెండాగానే ఎన్నికలు జరగాలని అలా జరగాలంటే జగన్తో పాటు అవినాష్ రెడ్డి వారికి మద్దతు ఇచ్చే కుటుంబ సభ్యులు కూడా మాట్లాడేలా చేయాలన్న వ్యూహాన్ని షర్మిల సునీత పాటించారు ఘాటు విమర్శలు చేయడంతో వారు కూడా ఈ విషయాన్ని తెరపైకి తెచ్చారు దీంతో వైఎస్ వివేకాపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది షర్మిల ఎన్నికల ప్రచారంలో పూర్తిగా వైఎస్ వివేక హత్య ఉదంతంపైనే దృష్టి కేంద్రీకరించారు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇక సునీత వారంలో కనీసం ఒక్కరోజైనా ప్రెస్ మీట్ పెట్టినా అవినాష్ రెడ్డిపైనే ఘాటు విమర్శలు చేస్తున్నారు ఈ విమర్శలు జోరు పెరిగిపోతుండటంతో తాము మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడింది ప్రొద్దుటూరులో జగన్ స్పందించారు దేవుడికి తెలుసంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో డ్యామేజ్ పెరిగింది తాజాగా అవినాష్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మరింతగా చర్చ ప్రారంభమైంది అవినాష్ రెడ్డి ఏమీ చేయలేదని సాక్ష్యాలు తుడిచేస్తుంటే చూస్తూ కూర్చున్నారని రవీంద్రనాథ్ రెడ్డి వచ్చారు ఆ మాటలు విన్నవాళ్లకు ప్రజలకు ఏమీ తెలియదని వైఎస్ వివేక హంతకులు భావిస్తున్నట్టుగా ఎవరికైనా అనిపిస్తుంది ఇక అవినాష్ రెడ్డి అయితే షర్మిలపై విరుచుకుపడ్డారు మనిషి పుట్టావా అని ప్రశ్నించడం ప్రారంభించారు తాను సైలెంట్ గా ఉంటే బురద పూసేస్తున్నారని షర్మిల చేస్తున్న ఆరోపణలు భయంకరంగా ఉన్నాయంటున్నారు ఆయన షర్మిలపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరుగుతోంది వివేక హత్య కేంద్రంగానే ఎన్నికలు జరగాలన్న లక్ష్యంతో సునీత షర్మిలా ఉన్నారు అప్పుడే న్యాయం జరుగుతుందనుకుంటున్నారు వారిద్దరూ తమకు ప్రజా తీర్పు కావాలని కోరుతున్నారు ఈ విషయంలో మాత్రం వారు మొదటి అడుగు విజయవంతంగా వేసినట్టేనని అనుకోవచ్చు